దేవుని నామమున అందరికీ శుభములు. రెండవ సామాన్య మంగళవారము మొదటి పఠనం. ఏ వ్యక్తి అయినను ఒక ప్రతిజ్ఞ చేయునప్పుడు తనకంటే ఉత్తముడగు వేరొక వ్యక్తి నామమును ఉపయోగించును. మొదటి పఠనము హెబ్రియులకు రాయబడిన లేక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. దేవుడు అన్యాయము చేయువాడు కాడు. మీరు చేసిన పనులను తోటి సోదరులకు మీరునర్చిన ఉనర్చుచున్న సహాయముల ద్వారా ఆయన యందు మీరు ప్రదర్శించు ప్రేమను ఆయన మరచిపోడు. అయినను మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలనని కోరుచున్నాము. మీరు సోమరులు కారాదు. అంతేకాక విశ్వాసముతోనూ ఓర్పుతోనూ దేవుని వాగ్దానములకు వారసులగు వారిని మీరు అనుసరింపుడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. తనకంటే అధికుడు మరియొకడు లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ ఉనర్చెను. నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దానమునర్చుచున్నాను అని దేవుడు చెప్పెను. అబ్రహాము చాలా ఓర్పుగల వాడగుట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. మానవులు ఒక ప్రతిజ్ఞ చేయునప్పుడు తమకంటే ఉత్తమమగు దాని నామమును ఉపయోగించుచుదురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించును. అటులనే తన వాగ్దాన ఫలమును పొందబోవు వారితో తన ఉద్దేశములో ఎట్టి మార్పు కలగబోదని స్పష్టము చేయ దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్దానమునకు ప్రమాణమును కూడా జోడించెను. కావున ఈ రెండు విషయములు మార్పులేనివి. ఇవి దేవుడు అసత్య మాడజాలని విషయములు. కనుక శరణాగతులమైన మనము మనము ముందుంచబడిన ఈ నిరీక్షణ దృఢముగా నిలిపి ఉంచుకొనుటకు మరింత ప్రోత్సహింపబడుచున్నాయి. ఈ నిరీక్షణను మన హృదయములకు ఓడలంగరు వంటివి. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయములోనికి చొచ్చుకొని పోవును. మన కొరకై మనకంటే ముందు యేసు అచట ప్రవేశించెను. ఆయన మెల్కీసెదేకు యాజక క్రమమున శాశ్వతముగా ప్రధాన యాజకుడయ్యెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నిబంధనమును ఏనాడును మరచిపోడు. ప్రభువు తన నిబంధనమును ఏనాడును మరచిపోడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనము వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో బడి పోవుచుండ ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి. దానిని చూచిన పరిసయులు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేళ చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? అభ్యతారు ప్రధానార్చకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయములో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులు ఎవ్వరూ తినగూడని అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది గాని విశ్రాంతి దినమున కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.